సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. దీంతో పోలీసులు అసెంబ్లీ వైపు వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేశారు, పూర్తిగా ట్రాఫిక్ ను డైవర్ట్ చేశారు. పోలీసులకు ఏమాత్రం తగ్గకుండా బీజేపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా ఒక్కో టీంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. ఒకే రూట్ లో కాకుండా వివిధ దారుల్లో అసెంబ్లీ వైపు దూసుకొస్తున్నారు. దీంతో అసెంబ్లీ వైపు వచ్చే అన్ని మార్గాల్ని క్లోజ్ చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో అసెంబ్లీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. అయితే పోలీసుల ఆంక్షలు దాటుకుని కొంతమంది బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. खबरदार केसीआर, खबरदार केसीआर, खबरदार केसीआर. అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా మరికొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా అధ్యక్షులతో పాటు కీలక నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తార్నాకలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉన్న సమయంలో పోలీసులు ఈ విధంగా చేయడంపై రామచంద్రరావు ఫైర్ అయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని బీజేపీ నేతలను నిన్న రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ బీజేపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ దుబ్బాక మండలాల్లోని బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జయ వయం జిందాబాద్.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములతో పాటు కార్యకర్తల్ని తెల్లవారుజామున అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కరీంనగర్ బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి సహా 30 మందిని అరెస్ట్ చేసి శ్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ స్పందించకుండా బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయిస్తున్నారని చెప్పారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించే వరకు ఉద్యమం ఆగదంటున్నారు బీజేపీ నేతలు. Come on.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో అరెస్ట్ చేశారు బండి సంజయ్ ని. बीजेपी जिंदाबाद, भारत माता की जय.